యష్ కి కేజీఎఫ్ ద్వారా వచ్చిన గాలివాటం లాంటి విజయానికి కొమ్ములొచ్చాయి అన్నట్టుగా ట్రోలింగ్స్ వెలువడుతున్నాయి. అందుకు కారణం ఏమిటి? ఒక్క రెండు సినిమాలు పాన్ ఇండియాకి పరిచయం అయితే కొమ్ములొస్తాయా? ఆ వివరాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఏ ఇండస్ట్రీలో అయినా టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, మినీ స్టార్స్ అనే కేటగిరీలు ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ ఉన్న ప్రతి చోట కనిపిస్తుంది. వారి ప్లేస్, రేంజ్ను బట్టే సినిమాలు వస్తుంటాయి, ఆడుతుంటాయి కూడా. ఇలా చూస్తే కన్నడలో కేజీఎఫ్ కంటే ముందు యష్ ప్లేస్ మీడియం రేంజ్ హీరోల్లోనే ఉందనేది కాదనలేని సత్యం. ఇంకా చెబితే నాని లాంటి హీరోకు కాస్త మాస్ ఇమేజ్ కూడా తోడైతే ఎలా ఉంటుందో అలాంటి స్థానం యష్ది. కానీ అనుకోకుండా వచ్చిన కేజీఎఫ్ ఛాన్స్ అతన్ని అమాంతంగా దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ని చేసింది. అఫ్కోర్స్ ఈ సినిమా కోసం మనోడు 6 ఏళ్లకు పైగా టైం కేటాయించాడు. ఈ 6 ఏళ్లలో అయితే కన్నడలో కనీసం 5 సినిమాలు చేసేవాడు. బట్ ఇంతకాలం ఆగినందుకు ఆ 5 సినిమాలకు మించిన నేమ్, ఫేమ్, మనీ వచ్చి పడ్డాయి. అదనంగా పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ కూడా యాడైంది. ఇన్ని వచ్చాయని కాస్త అతిశయోక్తులకు పోయారో లేక నిజంగానే మనసులో ఉందో కానీ యష్ వల్ల కన్నడ పరిశ్రమలోని ఇతర టాప్ లీగ్లో ఉన్న హీరోల అభిమానులు ఓ చిన్నపాటి వార్ స్టార్ట్ చేశారు. ఈ గొడవకు కారణం ఏంటంటే కన్నడలో టాప్ హీరోలుగా ఉన్నది మొన్నటి వరకు పునీత్ రాజ్ కుమార్, దర్శన్, సుదీప్. వీరికంటే కాస్త ముందు తరంగా చెప్పుకున్నది మెగాస్టార్ శివరాజ్ కుమార్. మిక్స్డ్ ఇమేజ్తో ఉపేంద్ర కూడా పర్వాలేదనిపించుకున్నాడు. బట్ పునీత్ ఇప్పుడు లేడు కాబట్టి టాప్ ప్లేస్లో దర్శన్, సుదీప్లే ఉంటారు. వీరిలో దర్శన్కు అక్కడ బాక్సాఫీస్ సుల్తాన్ అనే బిరుదు ఉంది. మన పవన్ కళ్యాణ్ లాగా అక్కడ అతను ఎక్కువ రీమేక్లు చేశాడు. తన ఇమేజ్ వల్ల ఫ్లాప్ సినిమాకు కూడా నిర్మాతలు నష్టపోవడం అరుదు. కాబట్టి ఆ ట్యాగ్ అతనికి కరెక్టే. ఇక సుదీప్ బాలయ్య టైప్, పోతే పోయినట్టే లేదంటే బ్లాక్ బస్టర్. ఇలాంటి వీరిని కాదని ఇప్పుడు బాక్సాఫీస్ సుల్తాన్ అనే ట్యాగ్ను యష్ పెట్టుకున్నాడు, లేదా ఫ్యాన్స్ తగిలించారు. దీంతో అవతలి హీరోల అభిమానులు యష్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు కర్ణాటకలో. ఫ్లూక్లో వచ్చిన విజయానికి ఇంత విర్రవేగడం అవసరమా? ఇప్పుడు ఒక్క సినిమాతోనే ఇంత బిల్డప్ ఇస్తే ఏళ్ల తరబడి శాండిల్వుడ్ బాక్సాఫీస్ను రూల్ చేస్తున్న హీరోలు ఇంకెంత విర్రవేగాలి? ఇదంతా వారి గొప్పతనం. యష్ది గప్పాలు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరి ఈ బాక్సాఫీస్ సుల్తాన్ అనే మాట విషయంలో యష్ రియాక్ట్ అవుతాడా లేదా అనే దానిపైనే అతనికి నిజంగా కొమ్ములు వచ్చాయా లేక అభిమానుల ఓవరాక్షన్ అనేది తేలుతుంది. ఏది ఏమైనా ఈ మాట వల్ల రాబోయే రోజుల్లో యష్ సినిమాలకు ఇతర హీరోల అభిమానుల నుంచి ట్రోలింగ్స్ మాత్రం తప్పవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.